అన్నది ఒక ఎంపీ తీసుకున్న ఇచ్చింది ఇంకొక ఎంపీ అని ఆరోపణ చేసిండు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు ఇచ్చింది నిజమైతే ఎవరికి ఇచ్చిండో బయట పెట్టాలి. లేదు 50 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే ఆ అన్న కొమటిరెడ్డి వెంకట రెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన మీద చర్య తీసుకోరు, ఈయన మీద ఎవరికి డబ్బులు ఇచ్చిండో చెప్పరు. అంటే దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ చెప్పింది నిజమే అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇద్దరికి టికెట్లు ఇచ్చిండు ఇప్పుడు. అంటే 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు, 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రం కానీ పోతే ఉంటుందా? అంటే ఓటు నోటు కేసులో దొరికిండ్రు, 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు, 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి వారి పట్ల మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు.